Hi friends, welcome back to Hema's Doodle Diaries. This video is all about bommala kolu. My neighbors almost 9 years ninchi golu pedta unnaru. Navaratriki one day before vachi bommalanni arrange cheyalanesi help cheyamani pilcharu. Akkadiki velthe aunty vachi chaala excited avta video record cheyamani adugutunnaranesi record chesa. సో ఈ బొమ్మ వచ్చి వాళ్ళ దగ్గర ఆల్రెడీ రెడీమేడ్గా ఉండింది. దాంట్లో వచ్చి పసుపు వేసి వాటర్ 5 మెంబర్స్తో పోపించి దాంట్లో ఇలాచి లవంగం పచ్చికర్పూరం అండ్ 1 కాయిన్ వేశారు. నెక్స్ట్ కలసంలో వేయడానికి వేర్లు మామిడాకులు కావాలనేసి యాంటీ బయట కోసుకొస్తా అని చెప్పి వెళ్ళారు. ఆ గ్యాప్లో మేము బొమ్మకి గాజులు వేసాం. మేము ఈ గాజులు సెట్ చేసి వేసే గ్యాప్లో ఆంటీ నెక్స్ట్ వేయాల్సిన మెటీరియల్స్ని వెళ్ళి కలెక్ట్ చేసి తీసుకొచ్చేసారు. నెక్స్ట్ కలసంలో వేర్లని వేసి ఆ తర్వాత మామిడాకుల్ని నీట్గా వాష్ చేసుకొచ్చి దాన్ని కూడా కలసంలో పెట్టేశారు. ఆ తర్వాత ఒక కొబ్బరికాయకి పసుపు కుంకుమ రాసి దాన్ని కలసం పైన పెట్టారు. ఈ కొబ్బరికాయకే ఇప్పుడు మనం దేవత ఫేస్ని కట్టబోతున్నాం. నెక్స్ట్ వచ్చి దేవత కాలికి పట్టీలు పెట్టారు. సో ఇదే దేవత ఫేస్. దేవత ఫేస్కి ఇప్పుడు ఫస్ట్ మాంగళ్యం పెడుతున్నారు. ఫస్ట్ మాంగళ్యం టై చేసేసి దాని తర్వాత ఫేస్కి యాక్సెసరీస్ అన్ని పేస్ట్ చేసి ఆ తర్వాత ఆ ఫేస్ని దేవత బొమ్మ ఉంది కదా ఆల్రెడీ మనం కొబ్బరికాయ పెట్టి పెట్టాం దానికి టై చేస్తారు. నెక్స్ట్ స్టెప్ వచ్చి దేవత ఫేస్కి యాక్సెసరీస్ని పేస్ట్ చేయాలి. వాటిని పేస్ట్ చేయడానికి ఇక్కడ పిక్చర్ అటాచ్ చేశాం కదా ఈ గ్లూని యూస్ చేసి పేస్ట్ చేస్తారు. అది కొంచెం క్లే లాగా ఉంది, దాన్ని స్టిక్ చేసి దానిపైన యాక్సెసరీస్ పెడుతుంటే అవన్నీ స్టిక్ అయిపోతుంది. అలాగా అన్ని యాక్సెసరీస్ని 1 బై 1 పేస్ట్ చేస్తున్నారు. అన్ని యాక్సెసరీస్ వేసేసాక దేవత ఫేస్ ఇలాగే ఉంది చాలా బ్యూటిఫుల్గా. నెక్స్ట్ వచ్చి ఆ దేవత బొమ్మకి చైన్స్ అన్ని వేస్తారు. అలాగా ఒక 3-4 చైన్స్ వేసేసాక దేవత ఫేస్ని ఆ కొబ్బరికాయకి టై చేసేసి జడని జస్ట్ వేశారు దాన్ని టై చేస్తారు వెనకాల. తర్వాత దేవత మెట్లు అవన్నీ స్టిక్ చేశారు సేమ్ గ్లూ యూస్ చేసి. ఇంకా దేవతలు కంప్లీట్గా కంప్లీట్ అవ్వలేదు, ఇంకొన్ని వెనకాల యాడ్ చేయాల్సినవి ఉన్నాయి. కానీ ఆ రోజు నైట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనేసి ఏ 5 మెంబర్స్ అయితే కలసంలో వాటర్ పోసామో అదే 5 మెంబర్స్ హారతి ఇవ్వాలని చెప్పారు. సో ఆ రోజు నైట్ వరకు ఎంత రెడీ చేశారో ఆ క్లిప్ ఇది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ టీ షేప్ లో ఉన్న వుడెన్ పీస్ ని దేవత కూర్చున్నట్టు ఆ లయన్ ని సెట్ చేశారు. ఆ తర్వాత టీ షేప్ లో ఉన్న వుడెన్ పీస్ కి గాజులు వేసి దేవతకి ఫ్లవర్ గార్లాండ్ వేసి దేవత లుక్ని కంప్లీట్గా కంప్లీట్ చేశారు. ఆ రోజు ఈవినింగ్ పూజ కూడా అయిపోయింది. డే 1 పూజ అయిపోయినాక తీసిన క్లిప్పింగ్ ఇది. So that's all about this video. See you all in next video. Until then, stay tuned.